సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రెస్ క్లబ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కారంగుల అంజన్గౌడ్ నివాసంలో యువ తెలంగాణ పార్టీ అధ్యక్షులు జిట్ల బాలకృష్ణారెడ్డి మరియు ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమదేవి మీడియా సమావేశం నిర్వహించారు. మనం నియామకాల కోసమే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది. మరి మీకు ప్రభుత్వంలో ఖాళీలు నింపచేత కాకపోయే కనీసం ప్రైవేట్ రంగంలో కూడా స్థానికులకు ఉపాధి కల్పించేటటువంటి చిత్తశుద్ధి కూడా మీకు ఎందుకు లేదు అని జగదీష్ రెడ్డి గారిని ఇక్కడ కోదాడలో ఉన్నటువంటి స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా తెలంగాణ పరిరక్షణ జరగాలన్నా ఇవన్నీ కావాలన్నా బోతిరెడ్డి పాడు ప్రాజెక్టును ఆపి దక్షిణ తెలంగాణను రక్షించుకోవాలన్నా కూడా మీరందరూ కూడా ఆశీర్వదించి ఈ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటుతోటి యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించి శాసనమండలికి పంపిస్తే మా యువ తెలంగాణ పార్టీ నేను కూడా మీ అందరికీ కూడా ఇవాల మీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారంగా మేము మిగులుతామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తున్నాను. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో మొదటి హామీ దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పాడు. దళితులను ముఖ్యమంత్రి చేయకుండా కేసీఆర్ స్వయంగా ముఖ్యమంత్రి అవుతుంటే మరి ఎందుకు ప్రశ్నించలేదు ఆ రోజు? మనం ఏమని చెప్పినాం, తెలంగాణ రాష్ట్రం వస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నాం. మరి ఎందుకు దళితులు ముఖ్యమంత్రి చేయకుండా నువ్వు ముఖ్యమంత్రి చేయాలని నిలదీని ఆయన ఇవాళ శాసన మండలికి పంపిస్తే నేను ప్రశ్నిస్తా, నిరుద్యోగ సమస్య తీరుతా అని చెప్పి కల్లిబొల్లి మాటలు చెప్పి మాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రకంగా రకరకాల బ్లాక్ మెయిల్ రాజకీయాలకు వస్తున్నారు. నేను నిజంగా ఒకటే అడుగుతున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా యావత్ పట్టభద్రులందరికీ, మూడు జిల్లాల పట్టభద్రులకు మాకు నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసినాం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కూడా అదే నిబద్ధతతో కొట్లాడినాం. ఇక్కడ ఉన్నటువంటి పోతిరెడ్డి పాట ద్వారా నీళ్లు ఆంధ్రలో తరలించకపోతుందంటే చెప్తే మొట్టమొదటిగా ప్రశ్నించినటువంటి పార్టీ ఏదంటే యువ తెలంగాణ.